హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఈరోజు మన ఛానల్లో టిఫిన్స్లోకి ఎంత టేస్టీగా ఉండే నల్లకారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. టిఫిన్స్లోకే కాకుండా వేడివేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు మినప గుండ్లని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల మినుములను తీసుకుంటున్నానండి. నల్ల మినుములని ఈ పౌడర్కి యూజ్ చేయాలి. నల్ల మినుములు యూజ్ చేయడం వల్ల టేస్టే కాదండి, కలర్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ పౌడర్కి అయితే మాత్రం నల్ల మినుములని యూజ్ చేయాలి. ఒకవేళ ఇది లేని పక్షాన దబ్బలుగా ఉండే నల్ల మినుములని ఇందులోకి యూజ్ చేయాలి, కానీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే మినుములని యూజ్ చేయకూడదు. వీటిల్ని బాగా దూరంగా వేయించుకోవాలి. ఇవి వేగాయి లేదో తెలిసేదానికి మనకి మంచి సువాసన అనేది వస్తుందండి, అప్పుడు ఇవి వేగాయని అర్థము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. కనీసం 20 దాకా ఎండుమిర్చిలని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇవి కాస్త స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను ఇందులోకి 20 దాకా వేస్తున్నాను. అదే మీరు కనుక కొంచెం స్పైసీ తక్కువగా ఉండే కాయలను కనుక తీసుకున్నట్లయితే 1 పాతిక కాయల దాకా అయినా పడుతుంది. ఈ విధంగా ఎండుమిరపకాయలను కూడా బాగా వేగినట్టుగా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఆల్రెడీ మనకి మినుములు వేగాయి కాబట్టి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు 1/2 కప్ వచ్చేసి ధనియాలను తీసుకుంటున్నాను. ధనియాలను కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి మినుములన్నీ వేగిపోయాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత శుభ్రపరిచిన కరివేపాకుని తడి లేకుండా ఇందులోకి వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా పిలపిలలాడుతూ వేగేటట్టుగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇలా వీటిని అన్నింటినీ నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేగినట్టుగా చేస్తున్నాను. మనకి కరివేపాకు బాగా పిలపిలలాడుతూ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు తీసుకొని ఈ వేడిగా ఉన్న వాటిల్లోనే ఈ చింతపండును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసినట్లుగా చేయాలి. ఇలా చేసినట్లయితే పొడి అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత వీటిని అన్నిటి 1 ప్లేట్లోకి వేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా పరిచి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేడిగా ఉన్న వీటిలల్లోకి కాస్త ఇంగువను కనుక వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఇంగువని ఇందులోకి వేస్తున్నాను. ఇలా ఇంగువను వేసుకున్నాం కదా, తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను కనీసం 10 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తుంటాను. పొట్టేం తీయక్కర్లేదండి, వెల్లుల్లికి ఈ విధంగా డైరెక్ట్గా వేసేసేయండి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని పల్సిస్తూ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇది మరీ మెత్తగా ఉండకూడదండి, అక్కడక్కడ ధనియాలు కాస్త కనపడుతూ అదేవిధంగా పప్పులు కూడా అక్కడక్కడ తగులుతూ ఉన్నట్టుగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వెంటనే ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోకూడదు. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకైనా అదేవిధంగా ఎయిర్టైట్ కంటైనర్లోకైనా స్టోర్ చేసుకోవాలి. అంతేంటి, టిఫిన్స్లోకే కాకుండా అన్నంలోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే నల్లకారం పొడి రెడీ. ఇది 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే 15 రోజులకు ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. మరి ఎక్కువ నెలల కొద్దీ ఉంచినట్లయితే దీని ఫ్లేవర్ అనేది పోయి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి 15 డేస్కి ఈ విధంగా ప్రిపేర్ చేసి నేనైతే టిఫిన్స్లోకి సర్వ్ చేస్తాను. మీరు కూడా ఈ నల్లకారం పౌడర్ని ప్రిపేర్ చేయండి, నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.